మ్యూజిక్ వాడుతున్నారు కదా, చాలా మంది కవర్ సాంగ్స్ వాడుతున్నారు, కవర్ సాంగ్ యూజ్ చేస్తున్నారు, మరి వాళ్ళ కాపీరైట్ వస్తలే, వాళ్ళ లక్షల లక్షల వ్యూస్ వస్తున్నాయి, డిలీట్ అవ్వట్లేదు కదా వాళ్ళ వీడియో. వాడితే ఏమైతుంది, ఏ పరిస్థితుల్లో వాడాలి, ఎందుకు వాడాలి, ఎట్లా వాడాలి, లహరి కానీ, టీ సిరీస్ కానీ, ఆదిత్య మ్యూజిక్ కానీ ఇలా ఉంటాయి కొన్ని కదా, కాపీరైట్ కంటెంట్ ఐడి అని. ఆ కంటెంట్ ఐడి క్లిక్ చేసామనుకోండి, ఈ పాటను ఎక్కడెక్కడ ఎవరు. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ రాశి తెలుగు అమ్మాయి అని చెప్పేసి మంచి యూట్యూబ్ ఛానల్ ఉంది. సో మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తుంటారు. సో వ్లాగింగ్, మేకప్, కుకింగ్, సో వాట్సాప్ స్టేటస్. సో అంతకన్నా ముఖ్యంగా మాట్లాడుకునేది ఏంటంటే, సో కేదార్నాథ్ అంటే బద్రీనాథ్ టెంపుల్ ఉంది కదా, సో అక్కడికి ఎలా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి, అక్కడ స్థల పురాణాలు ఏంటి, సో కంప్లీట్ డీటెయిల్స్గా ఇక్కడ చెప్తారు. సో ఒక్కసారి ఛానల్ విజిట్ చేయండి, నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. ఒకసారి ఛానల్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుందామా. సో అందరం సపోర్ట్ చేసుకుందాం ఒకరికొకరం. సో ఇలాగే, సో ఇంకా ఎవరైనా ప్రమోషన్ ఉంటే మాత్రం నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో ఇంకా నా ఛానల్లోకి వెళ్ళిపోదామా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కనెక్టింగ్ శ్రీధర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇది, సో స్కిప్ చేయకుండా మొత్తం వినండి. చాలా మంది ఏం చేస్తారంటే, సో మ్యూజిక్ వాడుతున్నారు కదా, చాలా మంది కవర్ సాంగ్స్ వాడుతున్నారు, కవర్ సాంగ్ యూజ్ చేస్తున్నారు, మరి వాళ్ళ కాపీరైట్ వస్తలే, వాళ్ళ లక్షల లక్షల వ్యూస్ వస్తున్నాయి, డిలీట్ అవ్వట్లేదు కదా వాళ్ళ వీడియో. మేమేదైనా వీడియో వాడాలంటే మీరు వద్దంటున్నారు చాలా మంది టెక్ సంబంధించిన వాళ్ళు. సో అస్సలు వాడద్దు, కాపీరైట్ వస్తుంది, మీ ఛానల్ ప్రాబ్లం అవుతుంది, డిలీట్ అవుతుంది అని వంద రకాలు అంటారు. సో కొత్త కొత్త యూట్యూబర్లకు ఏంటంటే రకరకాల డౌట్స్ వస్తాయి, అది ఏ చిన్న ప్రాబ్లం అయినా సరే వాళ్ళకి పెద్ద ప్రాబ్లం లాగా ఫీల్ అయిపోతారు, అంటే భయపడతారు. సో ఆ సిచ్యువేషన్లో ఎవరున్నా అలాగే ఉంటారు, వాళ్ళకి 10 సార్లు డౌట్ అవ్వడంలో తప్పేం లేదు, 10 సార్లు చెప్పడంలో తప్పేం లేదు. సో చాలా మందికి ఓపిక ఉంటుంది, కొంతమందికి ఓపిక ఉండదు. ఒప్పుకున్న వాళ్ళు చెప్తారు, ఒప్పుకున్న వాళ్ళు లైట్ తీసుకుంటారు, అదేదో స్కిప్ చేస్తారు టాపిక్ని. సో ఈరోజు నేను ఖచ్చితంగా ఆడియో గురించి, యూట్యూబ్లో ఏ ఆడియో ఎట్లా వాడాలి, అసలు వాడాలా లేదా, వాడితే ఏమవుతుంది, ఏ పరిస్థితుల్లో వాడాలి, ఎందుకు వాడాలి, ఎట్లా వాడాలనేది కూడా కంప్లీట్గా క్లియర్గా ఒక ఐడియా ఇస్తాను. సో ఎట్లా వాడాలంటే, ఇప్పుడు చాలామంది సినిమా సాంగ్స్ వాడతారు కదా, సో ఒక సినిమా సాంగ్ వాడాలంటే ఏం చేస్తారు, జనరల్గా ఒక సినిమా రెడీ అవుతుంది. ఒక సినిమా రెడీ అయినప్పుడు ఏంటంటుంది, ప్రొడ్యూసర్ ఉంటాడు, డైరెక్టర్ ఉంటాడు, మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు. సో మ్యూజిక్ డైరెక్టర్ ఏం చేస్తాడు, వాడికి డబ్బులు ఇస్తే, మ్యూజిక్ డైరెక్టర్ డబ్బులు ఇస్తే వాడేదో మ్యూజిక్ కొడతాడు, ఆ డబ్బులు ఇస్తే ఆయనకి అయిపోతుంది, వాడితో సంబంధం లేదు ఇక. వాడు ఎన్నిసార్లు పాట పాడినా ప్రొడ్యూసర్ కొనుక్కున్నాడు, ఒక 5 లక్షలు 5 కోట్లు పెట్టి ఓ దేవిశ్రీ ప్రసాద్ కొనుక్కున్నాడు. కొనుక్కొని ఆయన పాటలు రాపించుకుంటూ కొట్టించుకుని మ్యూజిక్ కొట్టించుకుని అన్నీ అయిపోయినాయి, ఆ 5 కోట్లు తీసుకుంటూ ఈ పాటలు ఏమేం కంటెంట్ ఉందో అంతా కూడా ప్రొడ్యూసర్కే ఉంటుంది. సో దానికి సంబంధం లేదు, డైరెక్టర్ అయినా అంతే, డబ్బులు తీసుకుంటాడు, ఓ సినిమా కథ రాసేస్తాడు, డైరెక్షన్ చేస్తాడు, సినిమా అయిపోతుంది. సో అది ప్రొడ్యూసర్కి సంబంధం. సో లాభమైనా నష్టమైనా అది ప్రొడ్యూసర్కే ఉంటుంది. కానీ సో వీళ్ళకేం సంబంధం లేదు, వీళ్ళకి ఏంటంటే మంచి చెడు అనేది సినిమా తర్వాత వస్తుంది, కానీ సో డబ్బుల విషయంలో మాత్రం 100% వాళ్ళకి వస్తాయి. సో ప్రొడ్యూసర్ ఏం చేస్తాడు, మరి ఆయన దగ్గర సాంగ్స్ పెట్టుకుని ఆయన మాత్రం ఏం చేస్తాడు సినిమా రిలీజ్ అయినాక. సో ఆదిత్య మ్యూజిక్ అని కొన్ని ఆడియో సంబంధించిన సంస్థలు ఉంటాయి, ఆడియో కానీ, మామూలు లహరి కానీ, టీ సిరీస్ కానీ, ఆదిత్య మ్యూజిక్ కానీ ఇలా ఉంటాయి కొన్ని. సో ఈ ఆడియో సంస్థలకి అమ్ముకుంటాడు, సో మ్యూజిక్ అనేది వాళ్ళు కొంటారు. సో అప్పుడైతే రైట్స్ ఈ ప్రొడ్యూసర్ నుంచి అక్కడికి వెళ్ళిపోతాయి, ఆడియోలోకి వెళ్ళిపోతాయి. సో ఎప్పుడైతే యూట్యూబ్లో మనం ఏ సాంగ్ యూజ్ చేయాలన్నా ప్రొడ్యూసర్ని అడగాల్సిన అవసరం లేదు. అప్పుడు ఈ ఆదిత్య వాళ్ళకి సంబంధం ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఉప్పెన సినిమాలో నీ కన్ను నీలి సముద్రం అన్న సాంగ్ ఉంది, దాన్ని మీరు ఎక్కడో సందర్భంలో వాడారనుకోండి, ఆటోమేటిక్గా మనకు ఆదిత్య నుంచి మనకు ఒక కాపీరైట్ అనేది వెంబడే ఇష్యూ అయిపోతుంది. సో ఏ సందర్భంలో మీరు వాడినా కానీ కంటెంట్ ఐడి మ్యాచ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసేటప్పుడు కంటెంట్ మ్యాచ్ ఐడి అని చెప్పేసి, సో ఎంసీఎన్ వాడేటోళ్ళు అంటే పెద్ద పెద్ద కంపెనీలు, యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళకి ఎంసీఎన్ అని ఉంటుంది. ఓకే, సో ఆ ఎంసీఎన్ వాళ్ళకి ఆ పెద్ద ఆప్షన్ ఉంటుంది, ఆ కాపీరైట్ కంటెంట్ ఐడి అని. ఆ కంటెంట్ ఐడి క్లిక్ చేసామనుకోండి, ఈ పాటను ఎక్కడెక్కడ ఎవరెవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కాపీరైట్స్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి, మాన్యువల్గా కాకుండా. సో ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి, కొంతమంది మాన్యువల్గా కూడా సెర్చ్ చేస్తారు. అది మాన్యువల్గా ఏంటంటే సినిమాలు, కొన్ని కొన్ని మూవీ క్లిప్స్, సో కొన్ని బ్లర్ చేసి లోగోలు లేకుండా అట్లా చేస్తారు కదా, అది మాన్యువల్గా రివ్యూ చేస్తుంటారు. సో ఎప్పటికైనా సరే ఒక పాటని మనం కాపీ చేసాము అంటే ఖచ్చితంగా కూడా కాపీరైట్ అనేది వస్తుంది. సో స్ట్రైక్స్ అనేది అయితే 100% వస్తాయి. ఓకే, సో మనం ఎట్లా యూజ్ చేయాలి, మరి చాలామంది కవర్ సాంగ్స్ యూజ్ చేస్తున్నారు కదా, మరి వాళ్ళకి రావట్లేవా అంటే, సో వాళ్ళ గురించి చెప్తాను నేనండి.
సో ఒక కవర్ సాంగ్ యూజ్ చేసే వాళ్ళు, ఇప్పుడు దీప్తి సునేనా ఉంది, దీప్తి సునేనా వాళ్ళు పాటలు మంచి మంచి కవర్ సాంగ్ యూజ్ చేస్తారు. సో మరి వాళ్ళ కాపీరేట్ రాదంటే 100% కాపీరేట్ వస్తుంది. సో దాన్ని మాట్లాడుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో కొంతమంది ఏం చేస్తారంటే సింపుల్గా రెండు వేస్ ఉంటాయి. ఒకటేమో మాట్లాడుకుంటారు ఆదిత్య మ్యూజిక్ వాళ్ళతో మాట్లాడుకుంటారు. ఫ్రెండ్స్ ఇప్పుడు రెండు రకాలుగా ఉంటాయి, కవర్ సాంగ్ యూజ్ చేసే వాళ్ళు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటంటే మాకు కాపీరేట్ వచ్చినా పర్వాలేదు, మాకు ఏది వచ్చినా పర్లేదు, మాకు సబ్స్క్రైబర్లు వస్తే చాలు, వ్యూస్ వస్తే చాలు, లైక్స్ వస్తే చాలు, కామెంట్స్ వస్తే చాలు అనుకుంటారు. సో కాపీరేట్ వచ్చిన మరి పరిస్థితి ఏంటి అని అనుకుంటే దాని గురించి చెప్తాను. సో ఇంకో రకం ఏంటంటే కాపీరేట్ రాదు వాళ్ళకి, 100% రాదు. ఎందుకు రాదంటే సో ఆదిత్య మ్యూజిక్ వాళ్ళని వాళ్ళు కన్సల్ట్ అవుతారు, కన్సల్ట్ డైరెక్ట్గానైనా కలుస్తారు, లేకపోతే ఫోన్లోనైనా మాట్లాడి, సార్ మేము ఇట్లా మేము కవర్ సాంగ్ తీయాలనుకుంటున్నాం, మీ సాంగ్ పర్మిషన్స్ అన్నీ మీ దగ్గరే ఉన్నాయి కదా, సో రైట్స్ అన్నీ మీకే ఉన్నాయి కాబట్టి మాకు ప్లీజ్ గివ్ మీ ద పర్మిషన్స్ రైట్స్, సో ఐ విల్ గివ్ యూ ద షేర్, అంటే ఆ సాంగ్కి ఏదైతే కవర్ సాంగ్ చేసామో ఆ సాంగ్కి వచ్చిన రెవెన్యూలో మీకు 30% కానీ, 40% కానీ, 50% కానీ, సో మీకైతే షేర్ ఇస్తాము, మిగతా పర్సెంట్ మాకు, మిగతా పర్సెంట్ మీకు, సో ఈ విధంగా మనం షేర్ చేసుకుందాం సార్, ఆ షేర్ చేసుకున్నందుకు మీరు మాకు పర్మిషన్ ఇవ్వండి అని మాట్లాడుకుంటారు. మాట్లాడుకుంటే వాళ్ళు డీలింగ్ అయ్యే దాని ప్రకారం ఒక్కొక్కసారి ఎక్కువనే కావచ్చు, ఒక్కొక్కసారి తక్కువనే కావచ్చు, సో రెగ్యులర్గా మనం వాళ్ళని అప్డేట్ అవుతుంటే ఇంకా తక్కువ రావచ్చు, సో అది డిపెండ్స్ అన్నట్టు వాళ్ళతో వీళ్ళతో డీలింగ్స్ మధ్యలో సో అది జరుగుతుంటుంది. ఓకే, సో అట్లా వాళ్ళకి కాపీరేట్స్ అనేది సాంగ్స్ అనేది కాపీరేట్ కావు, కన్సల్ట్ అవుతారు నేను చెప్పిన దాని ప్రకారం అయితే. సో మరి ఫ్రీగా ఉన్న వాళ్ళకు మరి వాళ్ళు ఫ్రీగా చేస్తే ఏం లాభం అంటే, సో డైరెక్ట్గా కొత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పాపులర్ కాలేదు, ఛానల్ పాపులర్ కాలేదు, సబ్స్క్రైబర్స్ రాలేదు, వాళ్ళు ఏం చేస్తారు, సో అదే నీలి నీలి సాంగ్ వాడుతున్నారు, మరి వాళ్ళకి కాపీరేట్ వస్తుంది కదా, ఖచ్చితంగా కాపీరేట్ వస్తుంది. వచ్చినా కానీ ఛానల్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కాపీరేట్ క్లైమ్స్ వస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండే, కాపీరేట్ స్ట్రైక్ వస్తే ప్రాబ్లం వస్తుంది. స్ట్రైక్కి కాపీరేట్ క్లైమ్కి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో కాపీరేట్ క్లైమ్ అంటే ఏంటంటే మనకు ఆ సాంగ్ మీద ఏదైతే సాంగ్ మనం కవర్ సాంగ్ చేసామో ఆ సాంగ్కి మాత్రమే కాపీరేట్ వస్తుంది. ఆ కాపీరేట్ వచ్చిన సాంగ్కి వాళ్ళు రెవెన్యూ మొత్తం మనకు రాదు, ఆదిత్య మ్యూజిక్ వాళ్ళకి వెళ్ళిపోతారు ఇండైరెక్ట్గా. వాళ్ళు ఎందుకు డిలీట్ చేయరు ఆ సాంగ్ని, ఎందుకు డిలీట్ చేయరు కంప్లీట్గా, ఎందుకంటే రెవెన్యూ ఎవరికైతే ఏంది, ఇప్పుడు మన దగ్గర ఉంటే మనకు వస్తుంది, వాళ్ళ దగ్గర ఉన్నా మనకే వస్తుంది, సో ఇండైరెక్ట్గా వాళ్ళ వ్యూవర్స్ కూడా మనకు చూసినా డబ్బులే వస్తున్నాయి కాబట్టి, సో ఖచ్చితంగా వాళ్ళు డిలీట్ చేయడానికైతే సాంగ్స్ MP3 సాంగ్స్ కానీ మ్యాక్సిమం కూడా రెవెన్యూ అనేది ఆటోమేటిక్గా వాళ్ళకే వెళ్ళిపోతాయి. సో అందుకనే డిలీట్ చేయకపోవడానికి కారణం అది. సో ఎక్కడున్నా వాళ్ళు మాకే వస్తాయి కదా సాంగ్స్ డబ్బులు, వాళ్ళు అనవసరంగా అక్కడ డిలీట్ చేసి ఉన్న పైసలు కూడగొట్టుకునే ఎందుకు. సో కాబట్టి ఖచ్చితంగా కాపీరేట్ ఇస్తారు కంటెంట్ ఐడి ద్వారా, ఎక్కడ ఏ మూలకు ఏ సాంగ్ ఉన్నా కానీ కంటెంట్ ఐడి అనేది ఆటోమేటిక్గా డిటాచ్ చేస్తూనే ఉంటుంది. సో మనం పాట ప్రాసెస్ అవుతుంటుంది కదా, మనం అప్లోడ్ చేసి ప్రాసెస్ అవుతుంటుంది కదా, ఆ ప్రాసెస్ అయ్యే సందర్భం ఏందనుకున్నావు, అది ఏం కాపీరేట్స్ ఉన్నాయి, ఏమేమి పడుతున్నారు, వ్యాలిడా అన్వాలిడా, ఫేకా, ఉన్నదా నిజమా, ఆల్రెడీ ఉన్న కంటెంటా, లేని కంటెంటా, అన్నీ కూడా అందులో ఆ ప్రాసెస్లో తెలిసిపోతుంది అన్నట్టు. అందుకని ఆ అన్లిస్టెడ్లో పెట్టి మీరు వీడియో ఒక 2 hours ఉంచండి అని ఎందుకంటారంటే, సో అది కాపీరేట్ కంటెంటా, మామూలు కంటెంటా, ఒరిజినల్ కంటెంటా, ఎక్స్క్లూసివ్ కంటెంటా అనేది తెలియడానికి అని చెప్పేసి ఒక 2 hours అన్లిస్టెడ్లో ఉంచితే, సో మన వీడియో వేరే వాళ్ళ వీడియో కాపీ కొట్టినప్పుడు ఆటోమేటిక్గా ఆ ప్రాసెసింగ్లో అన్నీ తెలిసిపోతాయి. ఆ ప్రాసెసింగ్లో తెలియకుండా అన్లిస్టెడ్లో పెడితే ఒక 1 hourలో ఆటోమేటిక్గా ఆ బ్యాక్ ఎండ్ జరిగే వెరిఫికేషన్లో మొత్తం కూడా నీ సాంగ్ ఆ పాట ఆ వీడియో గురించి మొత్తం కూడా ఉన్నదంతా బయటపడుతుంది. సో ఈ విధంగా కాపీరైట్ సాంగ్స్ అనేది వేరే వాళ్ళు యూజ్ చేస్తారు. మామూలుగా యూజ్ చేసేవాళ్ళు మాకు పేరు రావాలి, మాకు సబ్స్క్రైబర్లు రావాలనుకున్న వాళ్ళు మాత్రం రెవెన్యూ మొత్తం వాళ్ళకి పోయినా పర్లేదు, మాకు మాత్రం పేరు రావాలి, ఒక 5-6 సాంగ్స్ అట్లనే చేసి తర్వాత మేము వాళ్ళతో మాట్లాడుకుని రెవెన్యూ షేరింగ్ అనేది సో మేము తర్వాత చేసుకుంటాం. సో ప్రస్తుతానికి మాకు పేరు రావాలనుకున్న వాళ్ళు ఈ విధంగా వాడతారు. సో అర్థమైంది కదా కవర్ సాంగ్స్ అనేది వాళ్ళు ఎందుకు వాడతారు ఏం కథ అనేది. సో ఇప్పుడు జనరల్గా యూట్యూబర్లకు వెళ్తాం. సో జనరల్ యూట్యూబర్లు ఎక్కడ కూడా ఏ సాంగ్ కూడా వాడకూడదు. చిన్న మ్యూజిక్ కూడా నేను నా సిస్టంలో ఇప్పుడు ప్లే చేసినా కానీ నాకు కాపీరేట్ వస్తుంది. అందుకనే నేను ఎక్కడ కూడా మన మ్యూజిక్ కానీ ఎక్కడ కానీ సినిమా సాంగ్స్ కానీ ప్లే చేయం, ఏ యూట్యూబర్ కూడా ప్లే చేయరు. ఒకవేళ ప్లే చేస్తే NCS మ్యూజిక్ కానీ సో ఆడియో లైబ్రరీ కానీ ఇలా ఫ్రీ మ్యూజిక్ ఉంటాయి కదా కాపీరేట్ లేని కంటెంట్ మ్యూజిక్ని, ఆ మ్యూజిక్ని మాత్రం ప్లే చేస్తేనే మీకు కాపీరేట్ అనేది రాదు. ఓకే, సో మీరు ఒకవేళ అంతగానో మీకు ఒకవేళ కాపీరేట్ లేని కంటెంట్ కాపీరేట్ లేని మ్యూజిక్ వాడాలి అనుకుంటే, సో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, సో కార్డ్స్లో వదిలేస్తున్నాను, మీరు ఒకసారి చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి, కాపీరేట్ లేని సాంగ్స్ ఎలా యూజ్ చేయాలి, ఎలా మ్యూజిక్ వాడాలి అనేది ఒక మంచి డెడికేషన్గా వీడియో చేశాను, చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, సో దాంట్లోకి వెళ్ళి చూడండి. సో ఇది ఫ్రెండ్స్ మామూలుగా కాపీరేట్ మారితే మాత్రం ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఘోరంగా ఉంటాయి, పర్మిషన్ తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ నాకు రెవెన్యూ పోయినా పర్లేదు, నాకు సబ్స్క్రైబర్లు రావాలనుకుంటే మాత్రం కాపీరేట్
వస్తుంది, బట్ ఎక్కువ కాపీరైట్స్ వస్తే కూడా ఛానల్కు బ్యాడ్ నేమ్ వస్తుంది, బ్యాడ్ రివ్యూ ఉంటుంది. సో కాబట్టి ఎక్కువ మనకు కాపీరైట్ లేని కంటెంట్ వాడడానికి అయితే నేను ట్రై చేయండి, ఓకేనా? సో ఈ వీడియో అయితే మాక్సిమం మీకు అర్థమైందని అనుకుంటున్నాను, కొంచెం లెంతీ అయినా సరే ఒక క్లారిటీ ఇచ్చానైతే అనుకుంటున్నాను. చాలామంది కవర్ సాంగ్ యూజ్ చేస్తారు కదా అని ఒకటి అడుగుతున్నారు, సో వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరిగింది, చాలామందికి కూడా తెలుస్తుంది. సో తెలియని వాళ్ళకైతే కొంచెం షేర్ చేయండి, సో తెలిసిన వాళ్ళకుంటే మీరు ఈ వీడియోని చెప్పండి. సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్తాం, అంటే బాయ్ బాయ్, టేక్ కేర్.